I am the light of the world. Subscribe KRISTURAJU channel. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. మనము స్థాపించయే సుడాలేదు మార్గము చూపవచ్చనయ. మనము స్థాపించయే సుడాలేదు మార్గము చూపవచ్చనయ. జీవ మార్గము చూపవచ్చనయ. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు జనవరి నెల 28వ తారీఖు శుక్రవారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 4:26-34 వచనముల ద్వారా పరలోక రాజ్యము పండిన పంటతో యేసయ్య పోల్చి ఉపమానం పలుకుతున్నారు. దేవుని రాజ్యము పండిన పంటతో పండిన పంటలాగా పోలి ఉన్నది. అదిగో విత్తువాడు విత్తనములు వెదజల్లి రాత్రింబవళ్ళు కూడా అది ఎప్పుడు మొలకెత్తాయా, ఎప్పుడు పెరుగుతాయా, ఎప్పుడు కంకులేస్తాయా, ఎప్పుడు సంపూర్ణంగా దిగుబడినిస్తాయా, ఎప్పుడు మన ఇంటికి తెచ్చుకున్నామా అని రాత్రింబవళ్ళు ఎదురు చూసే రోజు. కానీ ఆ మొలకలు, ఆ యొక్క విత్తనాలు ఈ విత్తువానికి తెలియకుండానే మొలకెత్తుతాయి, పెరుగుతాయి, పెద్దవుతాయి, పండ్లనిస్తాయి, ఫలాన్నిస్తాయి, విస్తారమైన పంటనిస్తాయి. పరలోక రాజ్యం ఇదే విధంగా తెలియకుండానే విత్తువాడు వేసిన విత్తనము తెలియకుండానే మొలకెత్తి అది పెరిగి అటో వృక్షమై పెద్దదై ఫలాన్నిస్తుంది. అంటే పరలోక రాజ్యము పండిన పంటలాగా ఉంది అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు మిత్రులారా. అంతేకాకుండా మరొక ఉపమానాన్ని యేసయ్య పలుకుతున్నారు, ఆవగింజ ఉపమానాన్ని. ఇదిగో దేవుని రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ మీకు తెలుసు కదా, చాలా చిన్నది. ఆవగింజ భూమిలో పడి, ఆవగింజ విత్తనం చాలా చిన్నది, అది భూమిలో పడి నశించి మొలకెత్తి విస్తారంగా చాలా పెద్దది, చెట్లన్నిటిలో కూడా అతి పెద్దది, అతి పెద్దదిగా ఎదిగి పెద్ద వృక్షంగా మారుతుంది. ఆ చెట్టు కొమ్మల పైన రెమ్మల పైన పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తాయి. పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది. చూడడానికి మాత్రం చిన్న ఆవగింజన పోలు ఉంది, కానీ అది అటో వృక్షంతో సమానం. దాంట్లో ఆకాశ పక్షులు ఏ విధంగా అయితే గూళ్ళు కట్టుకుని నివసిస్తాయో పరలోక రాజ్యంలో కూడా అలాగే అనేక మంది అక్కడ జీవిస్తారు అని యేసయ్య ఈరోజు ఈ రెండు ఉపమానాలను మనకు తెలియజేస్తున్నారు. మిత్రులారా, దేవుని రాజ్యం ఈ విధంగా ఉంది. పండిన పంటతో, విస్తారంగా పండిన పంటతో 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను విస్తారంగా ఉంది. చిన్న ఆవగింజను పోలి ఉంది దేవుని రాజ్యం. అది విస్తారమైన పెద్ద అటవ వృక్షంగా ఉంటుంది. ఆకాశ పక్షులు దానిలో కూళ్ళు కట్టుకొని నివసిస్తాయి. మిత్రులారా, దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఈ విధంగా ఉంది అని యేసయ్య మనందరికీ కళ్ళ కట్టినట్లు మనకు తెలియజేస్తున్నారు. మరి అటువంటి దేవుని రాజ్యానికి నీవు ప్రవేశించగలవా? చూడండి మిత్రులారా, యేసయ్య పలికిన మాట, ఆ దేవుని రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళేది ఆ ఒక్క క్రీస్తు మాత్రమే. రెండవ రాకడలో మనలందరినీ కూడా ఆయన తోడుకొని వెళ్తాడు. మరి నీవు నేను కూడా ఆ పరలోక రాజ్యంలో కల్లారా చూడాలి అని అనుకుంటే దానికి మనం తయారై ఉండాలి అని యేసయ్య పలుకుతున్నారు. పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఈ విధంగా ఉందని యేసయ్య ఈరోజు ఉపమానం ద్వారా మనకు పలుకుతున్నారు. ఏ ఉపమానం లేకుండా ఆయన
ఎటువంటి ప్రసంగం చెప్పేవారు కాదు. మిత్రులారా, మరి అటువంటి పరలోక రాజ్యంలో యేసయ్య మనలందరినీ కూడా తీసుకుని వెళ్తానని ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ. ఈ వాక్య పరిచర్యను వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి యేసయ్య. మీ ఆత్మశక్తితో మమ్మ నింపండి, మీ బలముతో మమ్మ నింపండి, సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యాన్ని ప్రసాదించి మీ సేవలో మాకు ప్రభు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించమని ఆరోగ్యాన్ని కలిగించమని మనవల మానవుడు మీకే కుమారుడై నజరుడని యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అప్పా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, క్రిస్ రాజు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని